సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సెక్రటరీల దీక్షా శిబిరాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సందర్శించి సంఘీభావం తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రామ పంచాయతీలో సీనియర్ జూనియర్ సెక్రటరీ చేసే పని ఒకటే కాబట్టి ఒకటే జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీ సోని మరణానికి కారణం ప్రభుత్వమేనని అన్నారు కోదండరాం. ఇప్పటికే ప్రభుత్వం సార్ అన్ని విషయాలు తెలుసు. ఇప్పటికే మన దీనికి సంబంధించి సమ్మెకు సంబంధించి సమస్యకు సంబంధించి కొత్తగా సార్కి ఇప్పుడు మనమేమి చెప్పేది లేదు. సార్ మన గురించి కొత్తగా తెలుసుకునేది ఏం లేదు. సార్ ఇవాళ తాజా అప్డేట్ ఏంటంటే 12 సిద్దిపేట మంచిర్యాల కరీంనగర్ సూర్యాపేట రేపికారం గారి అన్ని జిల్లాలు మాట్లాడితే పరిష్కారం దొరకకపోదని మేము చెప్పదలిచినాం. ఇవాళ ఎందుకు ఇవాళ సమ్మె సంఘం పెట్టిండ్రు, చేరంగానే వాళ్ళు రెగ్యులర్ ఏజ్ కావాలని అడిగినారు అనే మాట కూడా నేను కొంతమంది నుంచి వింటున్నా, అధికారుల నోటి నుంచి నేను వింటున్నా. కానీ ఒక మాట మనం చెప్పాల్సింది ఏంటంటే, చేరంగానే మీరు ఎవ్వరు కూడా నాకు ఎరుపున్న కాడికి జీతం పెంచమని ఎవరు అడగలేదు. జీతం పెంచమని అడగలే, వెంటనే ప్రొబేషన్ తీసేయమని కూడా ఎవరు అడగలే. కాకపోతే ఏం అడిగినారంటే, విపరీతమైన ఒత్తిడి ఉంది, మాకు ఈ ఒత్తిడి నుంచి రక్షణ కల్పించండి అని అడిగింది. మాకు లీవులు ఇవ్వమని అడిగింది, మాకు మెటర్నిటీ లీవులు కల్పించమని చెప్పి మహిళా ఉద్యోగులు అడిగినారు తప్ప, కానీ మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయమని చెప్పి మీరెవ్వరు కూడా నాకు ఎరుకున్న కాడికి ఎవరు కూడా అడగలేదు. ఇవన్నీ కూడా మరిచిపోయి మాట్లాడితే ఒక్కొక్కసారి మనకు చాలా బాధ అనిపిస్తుంది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఒక తప్పుడు ధోరణి ఏంటంటే, మనుషులను మనుషులుగా చూస్తలేరు, మానవతా దృక్పథంతో సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తలేరు, మేము వాళ్ళు అనే ఒక ధోరణితోనే ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మీరు వేరు, ప్రభుత్వం వేరు కాదు. ఇవాళ ప్రభుత్వ పాలనా యంత్రాంగం అంటే అర్థం, పైన ఉన్న ముఖ్యమంత్రి నుంచి కింద ఉన్నటువంటి ఆ మున్సిపల్ వర్కర్స్ దాకా, గ్రామ స్థాయిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల దాకా అందరు కూడా ప్రభుత్వ పాలనా యంత్రాంగమే. ఒకరు ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు, ఒకరు దిగువ స్థాయిలో ఉండొచ్చు, అందరూ ఒకటైతేనే ఇవాళ ప్రభుత్వ పాలన నడుస్తుంది. కానీ ఇందులో ఒక లేకుండా ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి మాట కూడా నేను నమ్మటానికి సిద్ధంగా లేను. అది సాధ్యమయ్యేటువంటి పని కూడా కాదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం గ్రహించాలి. వాస్తవానికి ఏంటంటే, మీరు ఎన్నో 50 రకాల పనులు మీరు లిస్ట్ రాశారు మీరు ఇచ్చినటువంటి ఉత్తరంలో. ఇన్ని రకాల పనులు మీరు చేస్తూనే ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో పచ్చదనం పారిశుద్ధ్యం నుంచి గ్రామాభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా, మీకున్న ప్రధాన సమస్య ఏంటంటే ఉద్యోగ భద్రత లేకపోవడం. మీకేమన్నా అయితే, అనారోగ్యం పాలైతే మెడికల్ ఫెసిలిటీ లేదు, మీరు లీవ్ తీసుకుంటే మీకు జీతం రాదు, అన్నిటికంటే మించి మహిళలైతే మెటర్నిటీ లీవ్ లేదు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా పెద్ద సమస్య ఏంటంటే, ఎక్కడన్నా మేకలు వచ్చి చెట్లు మేసిపోతే వెంటనే మెమోలు, నోటీసులు, సస్పెన్షన్లు, ఇంకా కొంతమందిని అయితే ఉద్యోగంలో నుంచి కూడా తీసేశారు. నిరంతరమైనటువంటి ఒత్తిళ్లు వేధింపులు తట్టుకోలేక 50 మంది గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు, అందులో కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ భయమే రెగ్యులరైజేషన్ అనే డిమాండ్కు మూల కారణం. మీరు రెగ్యులరైజ్ చేయటం వల్ల మీకు ఫైనాన్షియల్గా వచ్చే బెనిఫిట్ నేను నాకు చాలా పేరు పేరు నా వందనం. మీ దాంట్లో కొందరు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, కొద్దిమంది అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఇద్దరు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇద్దరు చేసే పని ఒకటే అయినప్పుడు వేరువేరు నిబంధనలు ఉండకూడదు, సర్వీస్ నిబంధనలు అనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేకించి జీతాలలో తేడా ఉండటానికి వీల్లేదనేటువంటి మాట సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి వాళ్లను సమానంగా చూడాలి అనేటువంటి విషయాన్ని ముందుగా నేను చెప్పదలిచిన ప్రభుత్వానికి, ఇవాళ మీ ద్వారా చాలా స్పష్టంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమేందంటే,
మనమందరం కూడా సోని కదా, నిన్న మరణించిన సోనికి మనమందరం కూడా నివాళులర్పించాలి. నేను నా తరఫున పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నా. ఇది చనిపోవటానికి ప్రభుత్వం మనల్ని కారణం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నది. కానీ వాస్తవాలు అందరికీ తెలుసు. మీరు నిబంధనలు పెట్టడమే కాదు చేరాలని, ఇంటికి వెళ్ళి భర్తల ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే న్యాయమైన పద్ధతి కాదు. వెనకటికి పోలీసులు పిల్లగాడు ఏదైనా తప్పు చేస్తే తండ్రిని పట్టుకుపోయేది, తండ్రి తప్పు చేస్తే పిల్లల్ని తీసుకుపోయేది. ఇది అదే రకమైనటువంటి పద్ధతి. ఇంటికి పోయి బెదిరించటం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ కార్యదర్శుల సంఘంతో మాట్లాడాలి. నేను పొద్దున్నుంచి కూడా పార్టీ నాయకులు వాళ్ళు అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కలుస్తూ మాట్లాడే అవకాశం దొరికితే నేను ఇదే మాట చెప్తున్నా. మీరు బెదిరించటం కాదు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడండి, వాళ్ళని పిలిచి మాట్లాడండి. వాళ్ళని పిలిచి మాట్లాడి ఉంటే ఒక పరిష్కారం దొరుకుతుంది. మీరనుకున్నది కాదు, వాళ్ళనుకున్నది కాదు, మధ్య మార్గంగా ఓ పరిష్కారం అయితే సాధ్యమవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. మాట్లాడండి, మాట్లాడకపోవడం తప్పు, మాట్లాడవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను ప్రభుత్వంతో కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మాట్లాడటానికి నిరాకరించి సోనీ లాంటి అనేక మంది పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగంలో చేరాలని ఒత్తిడి పెడితే దాని ఫలితమే మరి ఒక ప్రాణం నిండు ప్రాణం పోయింది. ఇది మీరు చేసిన హత్య తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటించాను. ముఖ్యంగా మహిళల విషయంలో భర్తని ద్వారా ఒత్తిడి తీసుకురావటం చాలా అన్యాయం. ఇప్పటికీ కూడా వాళ్ళు స్వతంత్రులు, ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళు స్వతంత్రంగా వాళ్లతోనే మాట్లాడవలసి ఉంటుంది, వాళ్ళ భర్తతోనూ కుటుంబ సభ్యులతోనూ కాదనే విషయం ప్రభుత్వం గ్రహించకపోవటం అది ఇంకా బాధాకరం. అది ఒక ఫ్యూడల్ సంప్రదాయం. మహిళలతో మాట్లాడాలనుకుంటే భర్తతో మాట్లాడటం అనేది ఫ్యూడల్ సంప్రదాయం. వాళ్ళు స్వతంత్రమైన వ్యక్తులు, పరీక్ష రాసి సెలెక్ట్ అయినారు, మీరు సెలెక్ట్ అయినారు, మీ భర్త సెలెక్ట్ అయ్యి మిమ్మల్ని పెట్టలేదు డ్యూటీలో. మీరు సెలెక్ట్ అయినప్పుడు మీతో మాట్లాడు, మీతో మాట్లాడకుండా భర్త ద్వారా ఒత్తిడి తేవటం అని అంటే అంతకంటే ఏహ్యమైనటువంటి అనాగరికమైనటువంటి పద్ధతి కూడా మరొకటి లేదు. దాన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. ఏ సెక్రటరీనైనా ఇంటికి పోయి కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి పెట్టి వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకోవటం అనేది రప్పించే ప్రయత్నం చేయటం అనేది